హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాం తెలుగు నేను మీ అశోక్ రెడ్డి వేదవసోది పండికిరా ఈ రోజు మనతో ఉన్న టిక్ టాక్ సెలబ్రిటీ ఎవరంటే ప్రేమలత నాకేంటని అంటే ఆ పేర్లోనే ప్రేమ ఉంది కాబట్టి అందరి మనసులు దోచుకొని 15 లక్షల మంది ఫాలోవర్స్ని తెచ్చుకొని హ్యాపీగా టిక్ టాక్ సెలబ్రిటీ అయిపోయింది అనమాట మొహం పగిలిపోద్ది హాయ్ ప్రేమలత హాయ్ ఎలా ఉన్నావు బాగానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు టిక్ టాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను టిక్ టాక్ చేసి ప్రేమలత ప్రేమలత అనేది ఒక బ్రాండ్ అయిపోవాలి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి బో బ్రాండ్ ఏం చేస్తుంటావు నువ్వు ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాసా అవునా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా 10th క్లాస్ కి ఇంత ఫాలోయింగా 10th లోనే ఇట్లా ఉంటే మరి ఇంటర్ బీటెక్ సోకంటే పెద్ద కంచులా ఉండండి అప్పుడు ఫాలోయింగ్ మరి ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తావు అంత ఫాలోయింగ్ అయ్యో చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అవును నీ వీడియోస్ ప్రతి దానికి కామెంట్స్ ని టర్న్ ఆఫ్ చేసావు ఎందుకు ఎందుకంటే ఇంట్లో అంటే ఒక్కరితో అనిపించుకునే అవసరం నాకొద్దు నా రైట్స్ నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కాంపెన్సేట్ అవునో ఎదవనవో ఎదవ సిగ్గు ఎవరు అంటున్నారు నిన్ను అంటే నార్మల్ గా ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేయాలని పక్క చూస్తారు కదా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు ఓకే ఎల్లమ్మా మంగమ్మా ఓ పోషమ్మా కరిష్మా సోనాలి పిండే ఓ కరీనా ఎక్కువగా లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి అద్దని ఇదని అందువల్ల చేసింది అంటే ఎంతమంది ప్రపోజ్ చేసింటారు ఇప్పటివరకు నీకు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు అయితే ఇలా కౌంట్ చేసుకుని చెప్పొచ్చు అంతమంది ఉంటే ఎలా చెప్పను ఇదేంటి అయ్యా ఓయ్ అమ్మా ఓ నాయన ఏంది ఇది ఇదేంది అయ్యా 10th క్లాస్ కి అంతమంది ఎట్లా ప్రపోజ్ చేశారు నీకు ఏమో అట్రాక్షన్ ఎలాగెలాగా అట్రాక్షన్ అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద మీ ఒపీనియన్ అలగాల్సి వస్తుంది ఎందుకంటే 15 లక్షల మంది నిన్ను ఫాలో అవుతున్నారంటే ఏముంది అది మ్యాటర్ ఏందంట అబ్బాయిలు లవ్ మ్యాటర్ లో చాలా సిన్సియర్ గా ఉంటారు అసలు ఏమవుదాం అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్ నువ్వు నేను మోడలింగ్ ఆర్ యాక్టర్ ఒక్కదానం ఇంకా సింగిల్ ఓయప్పో ఇలాంటి వాళ్ళే ఎప్పటికైనా పుట్టుకోమని ప్రేమలో పడతారు ఆ ఇలా సంగతి నాకు తెలియదా మీరే ఇంటర్వ్యూ నన్ను ఎందుకు చేస్తారు నేను చేస్తాగండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు